ఇడ్లీ కొంటే అందులో జెర్రీ ఫ్రీ చికెన్ మంచూరియా ఆర్డర్ ఇస్తే అందులో సింథటిక్ కలర్స్ బోనస్ ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉడిపి హోటల్ నుంచి స్టార్ హోటల్స్ వరకు కనిపిస్తున్న దారుణాలు అసలు జిల్లాలో హోటల్ ఫుడ్ సేఫేనా అంటూ ఆహార ప్రియులు ఆవేదన చెందుతున్నారు భోజన ప్రియుల ఆరోపణతో కదిలిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి హోటల్లో తినాలంటేనే గుండె గుబేలమనే పరిస్థితి కనిపిస్తుంది కస్టమర్లు చెప్తున్నారు फूड मेटीरियल मन सेंटीपीड ऑर्गन्स इतना अनसेफ मेजर्स मेजर्स अनसेफ मेजर्स पब्लिक हेल्थ इश्यू का बट्टी प्रेजेंट प्रेमिसेस सीज़ एवं सैनिटरी मेजर्स उवते वाल की वॉल की ग्रीजेस अवी रेक्टिफाई चुस्कना ओपन केसेस अंडर सेक्शन 20 कंटामिनेंट्स शेड्यूल 4 तरह केसेस 26 इरेस्पॉन्सिबिलिटी ऑफ फूड बिजनेस ऑपरेटर केसेस बुक उम्मडी करीमनगर జిల్లాలో ప్యూర్ వెజ్ అంటూ కనిపించే బోర్డులు స్టార్ హోటల్స్ అంటూ చెప్పుకునే గొప్పలు ఉన్న ఉత్తమే అంటూ అవుననే సమాధానం వస్తుంది ఇటివల కరీంనగర్ జిల్లాలో బయటపడుతున్న హోటల్ దారుణాలు భోజన ప్రియులకు షాక్ ఇస్తున్నాయి దొరకనంత వరకు ఆ హోటల్ ఫుడ్ సూపర్ అంటూ మెచ్చుకున్న చాలా మంది హోటల్ నిర్వాహకం బయటపడుతున్న కొద్ది నివ్వెరపోతున్నారు ఈ ఆహారమా మనం తిన్న ఇన్ని రోజులు తిన్నది అంటూ ముఖం చిట్లించుకుంటున్నారు కరీంనగర్లోని హోటల్ మైత్రిలో ఇటివల హైదరాబాద్ నుంచి వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేసింది నిబంధనలు ఉల్లంఘిస్తూ రెస్టారెంట్లో ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లుగా గుర్తించారు ఫుడ్లో రుచి రంగు వచ్చేందుకు సింథటిక్ ఫుడ్ కలర్స్ను ఉపయోగిస్తున్నారని సమాచారం దీంతో హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు అధికారులు ఇక కరీంనగర్లోని శ్వేత ప్రతిమ రెస్టారెంట్లోను గతంలో తనిఖీలు చేసి కిచెన్ నిర్వహణపై సూచనలు చేశారు తినడానికి భయపడుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇలా అయితే ఈ హోటల్ల మీద ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ హోటల్లతో పాటు వేరే హోటల్లకు కూడా రిమార్క్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా అక్కడ సరే అది ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే ఇది వేరే హోటల్లు గాని వేరే చిన్న స్థాయిలో గాని పెద్ద స్థాయిలో గాని ఇది తప్పించుకునే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆహార భద్రతా ప్రమాణాలు పూర్తి స్థాయిలో పాటించి ఖచ్చితంగా ప్రజల్లో ఒక మెసేజ్ పోవాలి అప్పుడైతేనే మనం ప్రజల్లో మన హోటళ్ళకి వెళ్లి తృప్తిగా భోజనం చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక జగిత్యాలలో గణేష్ ఉడిపి హోటల్లో కనిపించిన దారుణం వెజిటేరియన్స్ గుండె గుబేలనేలా చేస్తుంది ఉడిపి హోటల్లో ఆర్డర్ ఇచ్చిన ఇడ్లీలో జెర్రీ దర్శనం ఇచ్చింది ఇడ్లీలో జెర్రీ కనపడడంతో హోటల్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు కస్టమర్లు ప్యూర్ వెజిటేరియన్ అంటూ నమ్మి వస్తే ఇలా జెర్రీ మిక్స్డ్ ఇడ్లీ సర్వ్ చేయడంలో ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు హోటల్ ని పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కిచెన్ నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు వెంటనే హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి హోటల్ ను సీజ్ చేశారు ఇలా హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ పై ఆందోళన వ్యక్తమవుతున్నాయి గతంలో కరీంనగర్ లోనే ఒక హోటల్ లో భోజనంలో పురుగులు దర్శనం ఇచ్చాయి ప్రముఖ హోటల్ గా పేరుందిన రాజా మెస్ లో పెరుగులో పురుగులు కనిపించిన ఘటన కలకలం రేపింది ఇలా ఓ సాధారణ హోటల్ నుంచి మొదలు పేరుగాంచిన రెస్టారెంట్ల వరకు అంతా కంపే బయటికి అందంగా శుభ్రంగా ఉండే హోటల్ కిచెన్ల మాత్రం కంపు కొడుతున్నాయంటూ అధికారులు ఇస్తున్న నోటీసులే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి సో హ్యాపీగా ఏ వీకెండ్స్ లోనో ఫ్యామిలీతో రెస్టారెంట్స్ కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకునేవారు కాస్త ఆలోచించి చూసి తినండి మార్నింగ్ టిఫిన్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు హైదరాబాద్ జర్నీ చేసేది పిల్లలు తింటున్నారు తినేటప్పుడు ఆమె తీసి బాబుకు తినిపిస్తున్నా తినే లోపల ఇంత బాగా జరిలాగా అనిపించింది జరిలాగా అనిపించింది అని వంట తీసుకొని చూపిమని చెప్పి పిల్లల్ని పంపించేసింది ఇక్కడ కొత్త ఆయన ఉండి కోట మీద ఉన్నాయి ఏమంటూ అది జరి కాదు దారము అని తీసి పడేసింది